ఈ ఈరోజు మనము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన పొజిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి సో ఎటువంటి ఫీజు లేకుండా డిగ్రీ పాస్ అయ్యి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు అనే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూసి అప్లై అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ ఐసిసిఐ కెరీర్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాము ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అండి జాబ్ పేరు సో అయితే మనం ఏం చేయాలి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అంటే సో ఏదైతే కస్టమర్ క్వెరీస్ ఉంటాయో సో ఫోన్ ద్వారా సాల్వ్ చేస్తూ ఉండాలి ఇంకా చూడండి మనము చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఏంటంటే ఐసిసిఐ బ్యాంక్ అంటే అబ్బా తిరగాలి అన్న స్వామి ఇది అవుతుంది అవర్కి ఆఫీసర్ అంటారు తర్వాత ప్రొబిషనరీ ఆఫీసర్ అంటారు తిరిగి వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేయాలి ఇటువంటి పంచాయతీలు అయితే ఉంటాయి అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ కూడా మనము ఏదైతే ఐసిసిఐ బ్యాంక్కి సంబంధించిన ఆ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి కూడా సేల్ చేయాలి అయితే ఎలా సేల్ చేయాలంటే కేవలం మనము ఫోన్ ద్వారా అనమాట చూడండి పర్పస్ ఆఫ్ ది జాబ్ కింద చూడండి ద పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ద ఫోన్ అనే డే టు డే బేసిస్ దేర్ బై ప్రొవైడింగ్ ఎఫిషియంట్ కస్టమర్ సర్వీస్ సో కస్టమర్కి సర్వీస్ అందిస్తూ ఉండాలి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి ఫోన్ ద్వారా అంతే ఇంకా చూడండి దిస్ పొజిషన్ ఆల్సో రిక్వైర్స్ టు క్రాస్ సెల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టు అవర్ ఎక్సిస్టింగ్ కస్టమర్స్ ఓవర్ ద ఫోన్ ఓకే మనం ఇక్కడ ఎక్కడ కూడా ఫీల్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అంటే బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఏముంటాయండి సో సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఆ యొక్క డిపాజిట్స్ స్కీమ్స్ కానీ సో ఈ లోన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఫోన్ ద్వారా కస్టమర్స్కు తెలియజేస్తూ సో ఆ యొక్క క్రాస్ సిల్లింగ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట ఇది మొత్తంగా మన జాబ్ యొక్క డిస్క్రిప్షన్ సో మనకు ఫ్లూయెన్సీ ఇన్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మంచి ఫ్లూయెన్సీ స్పోకన్ అంటే మాట్లాడగలిగే ఆ యొక్క టాలెంట్ అయితే మీ దగ్గర ఉండాలి అలాగే ఓపెన్ టు వర్క్ ఇన్ రేషనల్ షిఫ్ట్స్ సో షిఫ్ట్ల ప్రకారంగా మనకి జాబ్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా చూడండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇక్కడ ఏమడిగా అంటే గ్రాడ్యుయేట్ విత్ జీరో టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడగడం జరిగిందనమాట అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇంకా లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే జాబ్ అనేది మన రాష్ట్రాల వాళ్ళకైతే హైదరాబాద్ అయితే ఉందండి గౌహతి చెన్నై ఇండోర్ హైదరాబాద్ తానే సో ఇక్కడ ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం వచ్చేసి మన రాష్ట్రాల వాళ్ళకు వాళ్ళ సొంత రాష్ట్రం ఇవ్వడానికి ట్రై చేస్తారు సో అది కుదరినప్పుడే వేరే రాష్ట్రానికి అయితే వెళ్తుందనమాట మన జాబ్ అయితే సో కాబట్టి ఈ జాబ్ని ఎవరు మిస్ చేయొద్దు ఇక్కడ అప్లై హియర్ అని బటన్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసి అయితే మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ విషయం సో ఎక్కడ కూడా ప్రైవేట్ జాబ్స్లో మ్యాక్సిమం శాలరీస్ అనేది మెన్షన్ చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు చూసేట్టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ కదా సో వాళ్ళ ఫ్రెషర్స్ అయితే ఒక రకంగా శాలరీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏ విధంగా ఉందో చూసి దాన్ని బట్టి శాలరీ అయితే నిర్ణయిస్తారు అనమాట ఇంత శాలరీ అని చెప్పేసి ఏముండదు వాళ్ళ టాలెంట్ వాళ్ళ ఇది బట్టి సో అయితే నేను గూగుల్లో సర్చ్ చేశాను సో అంబిషన్ బాక్స్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది అండి సో అక్కడ ఏంటంటే మనకు జెన్యున్గా అంటే వాళ్ళు రివ్యూ చేస్తారు ఆ యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా సో వాళ్ళని రివ్యూ చేసి శాలరీస్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారనమాట సో ఒక మీకు ఒక ఐడియా కోసం అంటే ఈ జాబ్లోకి వెళ్తే మేము ఎంత సంపాదించవచ్చు అని ఒక మీకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇది సో ఏంటంటే మనకు పంతొమ్మిది వేలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది శాలరీ అనేది సో పదిహేడు వేల పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఈ విధంగా ఈ రేంజ్లో అయితే మనకైతే ఉంటుంది ఫ్రెషర్స్ మనము సో మనకి ఎక్స్పీరియన్స్ సంపాదించిన కొద్ది మనకు సో శాలరీ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట సో అయితే ఒక బ్యాంకింగ్ కెరీర్ మేము సాధించాలి ఐసిసి బ్యాంక్ మీకు ఏదైనా తెలిసిందే ఎటువంటి బ్యాంకు సో ఒక మంచి ప్రైవేట్ రంగ మేము మేమైతే స్థిరపడాలి అని అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు తెలిసిందే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన బ్యాంకింగ్ని కూడా మోడీ గారు ప్రైవేట్ పరం అయితే చేస్తున్నారనమాట సో అన్ని బ్యాంకులు అయితే పంచైతే ఉంటుంది సో ఎస్బీఐ బ్యాంకులో కూడా ఆ క్లర్క్ కూడా సో వాళ్ళకైతే టార్గెట్స్ అయితే ఉంటాయండి టార్గెట్స్ లేని జాబ్ అంటూ యాడా ఉండదు బ్యాంకింగ్ ముఖ్యంగా బ్యాంకింగ్లో అనమాట మీకు ఆ ఫీల్డ్లోకి వస్తే అర్థమవుతుంది బ్యాంకింగ్ అంటే ఏదో ఆడ కూర్చొని బా ఫ్యాన్ కింద కూర్చొని అబ్బా నిన్నె జీతాలు తీసుకెళ్తున్నారా అని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఆ టార్చర్ భరించలేక చాలా మంది చనిపోయారండి మీ స్క్రీన్ పైన చూస్తున్నారు చూడు ఆ టార్చర్ భరించలేక గవర్నమెంట్ బ్యాంకుల్లోనే చనిపోయారు అనమాట కెనరా బ్యాంక్ సంబంధించి ఎంప్లాయ్ మీరు చూస్తుంది ఇప్పుడు స్క్రీన్ పైన ఇంకా అలాగే ఎస్బీఐలో కూడా ఎంత ప్రెషర్ ఉంటుందంటే అది చేసే వాళ్ళకి తెలుస్తుంది సో తెలుసు కాబట్టి చెప్తున్నాను బ్యాంకింగ్ కెరీర్ అంటే ఎంత రిస్కో కాకపోతే ఏంటంటే అయితే మంచి మంచి బాగా యూనిఫామ్ జాబ్ అనమాట ఓకే సో రిస్క్ ఏంది రస్క్ తినలే రస్క్ అంటారు కదా ఏదో అది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దీనికి శాలరీ ఈ విధంగా ఉంటుంది పోస్టింగ్ ఇక్కడ ఉంటుంది చెప్పాను హైదరాబాద్ మనకు మ్యాక్సిమం అక్కడైతే ఇస్తారు సో ఇది అండి మొత్తంగా ఎటువంటి ఫీజు లేదు ఇక్కడ అప్లై హియర్ బటన్ క్లిక్ చేసి మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఐసిసిఐ బ్యాంక్లో సైన్ అప్ అవ్వాలి అంటే మనం అకౌంట్ న్యూ యూజర్ దగ్గర క్లిక్ చేసి సో మనమైతే సైన్ అవ్వాలన్నమాట తర్వాత సైన్ ఇన్ అవుతే సరిపోతుంది సో ఇది మొత్తంగా అప్లైయింగ్ ప్రాసెస్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి ఉంటాను హ్యాపీ నైస్ డే